మించిన సంక్షేమాన్ని ప్రకటించాక ఇప్పుడు అసలు సమస్య వచ్చి పడింది ఏంటయ్యా అంటే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత భరించలేరు ఏడాదికి అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి ఇక ఏ అభివృద్ధి చేయలేరు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితి అదే మొత్తం సంక్షేమానికి ఖర్చు పెడుతుంటే అభివృద్ధికి డబ్బులేవి అంటేనే ప్రజలపైన భారాలు అప్పటికే మోపడం ప్రారంభించారు సెకండ్ ఫేజ్లో ఇప్పుడు కీ పాయింట్ ఏంటంటే రేషన్ కార్డులు తగ్గించాలని నిర్ణయించుకున్నారు అనర్హులకి కార్డులు తీసేస్తారట ఇది తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేసినటువంటి ప్రకటన రేషన్ కార్డులో అనర్హుల్ని ఏరివేయాలని భావిస్తుందట ఇందులో భాగంగా సొంత కారు ఉన్నటువంటి కుటుంబాలకు బీపీఎల్ కార్డును రద్దు చేయనున్నట్టు ప్రకటించింది ఇంట్లో వైట్ బోర్డు కారు ఉంటే బీపీఎల్ కార్డు అనర్హులని ఇప్పటికే ఉన్న కార్డును తొలగిస్తామని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి కెహెచ్ మునియప్ప పేర్కొన్నారు ఉపాధి కోసం కార్డును కొనుగోలు చేసిన కుటుంబాలకు మినహాయింపు ఉంటుందని మంత్రి చెప్పారు ఈ మేరకు శుక్రవారం విధానసభలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి వివరాలు వెల్లడించారు రాష్ట్రంలోని బీపీఎల్ కార్డుదారులకు ప్రస్తుతం ఐదు కిలోల బియ్యం మరో ఐదు కిలోలకు సంబంధించి నగదు అందజేస్తున్నామని మంత్రి తెలిపారు సెప్టెంబర్ నుంచి పది కిలోల బియ్యం పంపిణీ చేస్తామన్నారు ఇందుకు అవసరమైన బియ్యం కొనుగోలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామని మంత్రి మునియప్ప చెప్పుకొచ్చారు బియ్యంతో పాటు రాగి జొన్నలు పంపిణీ చేసే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు ముందు బియ్యం ఇస్తామన్నారు ఇప్పుడు బియ్యం కుదరదు రాగిస్తాము ఇస్తాము అలాగే పది కిలోలు అనేటువంటి దానికి ముందు ఇప్పుడు డబ్బులు ఇస్తున్నారట ఇక్కడ ఒక తప్పు రెండవది ఈ తప్పు కా ఇప్పుడు ఇంతకు ఉన్న కార్డుల్ని తీసేస్తారు రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా జరగబోయేదిదే ఇంతకంటే ఎక్కువ పెంచుతామంటున్నటువంటి చంద్రబాబు గారు వస్తే ఇప్పుడు ఏంటి వాస్తవంగా అయితే గనక ఆంధ్రప్రదేశ్లో ఒక కోటి యాభై లక్షల దాకా రైతు రేషన్ కార్డులు ఒక కోటి అరవై లక్షల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ ఒక కోటి యాభై లక్షలు అంటే తొంభై శాతం మంది పేదోళ్ళే కానీ యాజ్ ఫర్ నామ్స్ నీతి ఆయోగ్ లెక్క ఏంటి ఆరున్నర శాతం మంది మాత్రమే ఆంధ్రప్రదేశ్లో పేదోళ్ళు కేంద్రం ఎంత ఇస్తోంది ఎనభై ఐదు లక్షల కుటుంబాలకి రేషన్ ఇస్తుంది అంటే ఒకదానికొకటి పొంతన లేని లెక్కలు నిజమైన లెక్కలు తీస్తే ఆ ఆరున్నర కన్నా ఇవ్వాలి లేదా కేంద్రం చెప్పే ఎనభై ఐదు లక్షల మందికి అన్న ఇవ్వాలి అట్లాగే రేపు పొద్దున ఇక్కడ కూడా జరుగుతుంది కర్ణాటక తరహాలో